బై 2011 వీ వైప్డ్ అవుట్ ద హోల్ అండర్ వరల్డ్ ఇన్ ముంబై. ఈ విషయంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. బికాస్ దావూద్ ఇబ్రహీం ఈస్ లెజిటిమేటెడ్ ఇన్ పాకిస్తాన్. ఛోటా షకీల్ ఈజ్ ఇన్ యాక్టివ్. ఛోటా రాజన్ ఈజ్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఏజెన్సీస్. అబు సలీం ఇన్ జైల్. అండ్ వీ ఆల్ నో అరుణ్ గౌలీ ఈజ్ ఇన్ పాలిటిక్స్. మిగిలిన వకీల్ భాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఐఎమ్ ప్రౌడ్ టు సే, రదర్ మై హోల్ డిపార్ట్మెంట్ ఇస్ ప్రౌడ్ టు అనౌన్స్ దేర్ ఆర్ నో మోర్ భాయ్స్ ఇన్ ముంబై. నో మోర్ భాయ్స్. అందుకే ఎన్కౌంటర్ స్క్వాడ్స్ ని కూడా తీసేయడం జరిగింది. రేపటి నుంచి మీరు ప్రశాంతమైన ముంబైని చూడొచ్చు. వి మేడ్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆజ్ సే కిసీ నే క్రైమ్ వరల్డ్ మే కదమ్ రఖా తో మై ఉస్కి టాంగ్ తోడ్ దూంగా. క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్లో మిదిలినా వాటిని షూట్ చేసి పాడేస్తాను. అండర్ వరల్డ్లో ఎవడు అడుగు పెట్టలేడు, పెట్టనివ్వను. వచ్చేసావా? వెల్కమ్ టు ముంబై మావా. ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు, కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి. ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది మావా. ముంబైలో 10 రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది, 10,000 కూడా దొరుకుతుంది. ఇక్కడ సగం మంది వడాపావు తిని బతికేస్తారు. వడాపావు ఎంత తెలుసా? 7 రూపాయలు. మనం ఎంత అదృష్టవంతులంటే మావా, ప్రపంచంలో అతిపెద్ద ధారావాసులో మనకే ఉంది. మావా, నేను ముంబై వచ్చిన కొత్తలో నానా సంకం లాగాను. జాబు లేదు, జేబులో డబ్బులు లేవు, పడుకోవడానికి జాగా లేదు. ఈ డబ్బు ఎక్కడ పడుకునే ఎవడో లేపేసేవాడు. ఎందా మావా, నువ్వు ఎంత లక్కీ అంటే నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు, కానీ నీకు నేనున్నాను. నీ లైఫ్ సెటిల్. ఇంకా నేను ఏదో ఒక జాబ్ చూస్తాను, మెల్లగా ఎలాగోలా బతికొద్దు. కానీ నేను మెల్లగా ఎలాగోలా బతికేయటానికి రాలేదు. మరి ముంబైని పోయించడానికి వచ్చాను. ఏ ముంబై షహర్ కో కర్వానే ఆయా హూ. డైలాగ్ మారా మావా, అద్దర కొట్టేశావు. రే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జేబులో డబ్బులున్నాయా? ఇదిగో ఈ 100 ఉంచు. ఇంట్లో స్టవ్ ఉంది, కావాలంటే వండుకో, లేదా వీచే ఉన్న మెస్ ఉంది, తినేసి పడుకో, సాయంకాలం వచ్చేస్తాను. ఇందా ఉంచు, తీసుకో. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? మాది పెద్ద ఫినాయిల్ కంపెనీ రా, అక్కడ సూపర్వైజర్. ఎంత ఇస్తున్నారు నీకు? 12,000. ఏ, ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్వి. నేను నీకు 25,000 జీతం ఇస్తున్నాను, ఉద్యోగం మానే. నేను ఉద్యోగం మానేలా? నేను నీ అసిస్టెంట్నా, 25,000 జీతం ఇస్తావా? అబ్బో రే, నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్లో రాలేవు, ఇప్పుడు వందిస్తే కానీ మధ్యాహ్నం భోంచేయలేవు, తిండికి తికానా లేదు, కానీ నేను నీ అసిస్టెంట్ని, నువ్వు నా జాబ్. మళ్ళీ చెప్తున్నా, నేను ముంబైని తనకు వచ్చాను, నువ్వు నా అసిస్టెంట్వి, నీకు 25,000 జీతం, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లా. భయపడ్డావు మావా? అవును మావా, భయం వేసింది. మావా, నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా? బయటికి వెళ్దాం, చాలు. మామా, నేను చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? బిజినెస్. బిజినెస్? ఏం బిజినెస్ రా? క్రైమ్. క్రైమా? రే రే రే, నువ్వేదో కంపలు ముంచేసేలా ఉన్నావు. సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను, ఇంటికి వెళ్ళి బాబు ప్లీజ్. మనకెందుకురా? వాళ్ళు డబ్బున్న వాళ్ళు మామా, మనకు కావాల్సిందే వాళ్ళు. నా మాట ఏంట్రా?
है तू? क्या देख रहा है? पुलिस असिस्टेंट कमिश्नर ऑफ पुलिस, इधे कार मुन मुंबई ब्लास्ट लगा डर नुवे वाड़ा और कनिच्चा। नो 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 सर, दिस इज माय कार, आई एम नॉट अ टेररिस्ट। नाम क्या है? कसम। नो नो सर, आई एम नॉट दैट कसम। నాకు తెలుసు నువ్వు ఆ కసబ్ కాదని. నేను లోపల నీ పేరు చాలా టెంప్టింగ్ ఉంది. చల్ 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 దాసర్ పోలీస్ స్టేషన్ చల్ చల్ చల్. పోనీ పోలీస్ స్టేషన్. ఏయ్ ఎట్రా వాళ్ళని చూడు, వాళ్ళిద్దరికి నేను ఎస్ఐ అని చెప్పాను, నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పావు. ఓవర్ యాక్షన్ చెయ్యకు. వాళ్ళిద్దరి మీద డౌట్ తీసుకొచ్చా, కార్ మన రికార్డ్స్లో ఉందన్నాను. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం అడుగు. ఇచ్చారనుకో కొంగన పొడకలని అర్థం. ఏమైపోతే మంచి చూడు, వెళ్ళో ట్రైలే. ఓకే సార్. అరే ఏ తాడా కేస్ ఆయ్ భాయ్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, పైసే పైసే సార్, పని అయిపోయింది సార్. ఇవాళ నుంచి ఆ కారును అబ్జర్వేషన్ లో పెట్టు. నీ నంబర్ నాకు. అలాగే సార్. ఎంత ఇచ్చారు? 30,000 సార్. 5,000 నీ దగ్గర పెట్టుకో సార్, మిగతా 5,000 సార్కి. సార్ టచ్లో ఉండు. అలాగే సార్. నా నంబర్ ఫీడ్ చేసుకోండి సార్. సూపర్. అది నీ అడ్వాన్స్. హ్యాపీనా? నాకేం అర్థం కావట్లేదు మామా. ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ కత్తి లాంటి ఫిగర్ని పట్టుకోవడం కష్టమైపోతుంది. అవును మామా, చాలా కష్టమైపోతుంది. నేను ముంబైని ఏళ్దామని వచ్చా. ఈ రాజుకో రాణి కావాలి. కావాలా లేదా? కావాలి కదా. మరి నా రాణి ఎవరో తెలుసా? ఎవరు? ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర. లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడద్దని? నువ్వు అంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా? ఏం మాట్లాడుతున్నారు? మాట మాట్లాడితే మెసేజ్ లో మిస్డ్ కాల్స్. లండన్ లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు అఫేర్ ఉందని చెప్పావంట. పరువు పోయింది తెలుసా? మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయిని. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు 100 మెసేజ్లు అని. నీ ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేసింది. ఏంటి ఆ బూతులు? అసలు ఆడపిల్లవేనా నువ్వు? మగాన్ని నేనే చదవలేకపోతున్నాను. అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారే నీకు? నేను రోజుకో కంట్రీ తిరుగుతూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైన్ ఇస్ కాన్ఫిడెన్షియల్. అసలు నన్ను లవ్ చేసినా నా కంపెనీ నాశనం చేయటం కుట్టావా? మీరంతా రిచ్చా సార్. నీ ఫ్రెండ్కి చెప్పు ఈ ఎదవేషాలు మానేమని. ఆ ఏడు పాపు ఆపో. నేను ముంబైలో 10 డేస్ ఉంటాను. నాకు మళ్ళీ బీచ్లో కనిపించిన మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను. Hey, sir. Hi, sir. Sorry, Andy. My friend Inta disturbed just on Nanakaledu. By the way, my name is Aisha. This is my card. You can call me anytime. Neelanta amma kaithe call cheyalanipistundi. Poi poi danika. Cheppu mee friend ki ilanti vashalu maanemi. Okay, sir. Yes, yes. Bye-bye. Chitra, phone ilave. Istam nanaparu yandake disturb cheyadam. పాపమ్మని చూడక పత్తి పలైక్గా చెప్పాను. నేను డిస్టర్బ్ చేయడం ఏంటి? అసలు వాడు పేరు కూడా తెలియదు నాకు. మరి నువ్వెందుకు సైలెంట్ గోనా? అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను? డబ్బు మనలాగా నోరుసుకొని పడిపోతుంటే ఏడుపు వచ్చేసింది. పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు ఎలా తిట్టలేదు తెలుసా? అది పోనీ నువ్వే. విచ్ కిడ్? నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు. పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసి ఉంటారు. చూద్దాం.
कितना बार आपने उनको नोटिस दिया है? अपने बच्चों को लेकर ये कौन का डर है? हम क्या करेंगे? देखिए, आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था, जो अभी तक नहीं चुकाया है। बैंक आपको एक महीना का टाइम देती है। अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर, सामान, दुकान सब कुछ नीलाम हो जाएगा। कम ऑन। నాకు చాలా బాధగా ఉంది. అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి సిరి తాళాలు వేస్తుంటే చాలా బాధగా ఉంది. మన ధారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు, ఏడవకూడదు. 10 రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ధారావిలో ఏ ఇల్లు మోర్టేజ్లో ఉండదు. మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు. ఏ కొనే తు किधर से आया? हैदराबाद से. हैदराबाद नुंची वच्ची एंट्रा नु इकड़े पीकेदी? नु इकड़े पुट्टाव कदा, नु एम पीकाव? इप्पटिदाका पीकिन प्रति वोडु एक्कडि नुंचि वच्चिनोडे, इप्पुडु एवडो रावाली एदो चेयाली. अलागे मुंबईकि नेनु वच्चा एदोटि चेस्ता जंडा पातेस्ता. नीकु लोन उंदा? उंदी. नी अप्पु तीरिपोते वच्चि नाकु हक्कु. రే, అసలు ఏమైందర నీకు? ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చేస్తున్నాం. ధారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ అప్పులు ఎంత ఉంటాయో తెలుసా? నువ్వు కట్టేస్తావా? మతుండే మాట్లాడుతున్నావా? నేను కడతానో కట్టనో పక్కన పెట్టు. నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ వై నువ్వు నా మాట నమ్మట్లేదు. సిగ్గుపడరాన్ని. అనవసరంగా తిట్టాను, నేను రాత్రే తెలిసింది. నిన్ను రాత్రి ఎలా తెలిసింది? రాత్రి అది బాగా తాగి మ్యారేట్కి వచ్చి గొడవ చేసింది. అప్పుడు అర్థమైంది అది వేరు, నువ్వు వేరని. సారీయా సూర్య. చిత్ర, నీకు పెయింటింగ్ హాబీయా? హాబీ కదండి, వీఆర్ ప్రొఫెషనల్స్. అది ఆర్టిస్ట్, నేను ఫ్లూటిస్ట్. చేత్తో వేసేస్తున్నాయంటే పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా? కొనుక్కోలేక కాదండి, హ్యాండ్మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. ఓ, అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలీదు. మా డాడీకి బాగా ఇంట్రెస్ట్. ఒకసారి ఏదో ఆక్షన్లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు. అది మా ప్యారిస్ ఫార్మ్ హౌస్లో ఉండి ఉండాలి. మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలీదు. గరాజ్? సార్, ఇట్స్ పికాసో. ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్. చిత్ర, చిన్నప్పటి నుంచి బిజినెస్లో మునిగిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్కి బాగా దూరం అయిపోయింది. నీలాగా ఎవరన్నా పెయింటింగ్ వేస్తుంటే ఇలా వేయలేకపోతున్నానే. ఇదిగో ఇలా ఎవరన్నా ఫ్లూట్ వాయిస్తుంటే అర్రే నేను ఇలా వాయించలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ ఉంటాను. డోంట్ వరీ సార్, వాయించడానికి నేను నానకరా. మెరు పరపరకంది. ఐ లైక్ యూ. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.
నమస్తే సార్, మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరు ఎలా వచ్చారు? మరి మేడం సార్, నమస్తే మేడం. నమస్తే మేడం. సీ యు. బై. సార్ 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 సార్. పేరేంటన్నావు? పుల్రాజ్ సార్. పుల్రాజ్ వాళ్ళ పేపర్ చదివా? చదివాను సార్. ఎక్స్ మినిస్టర్ లాలూ సాబ్ ఏంటా గొడవ? అదే సార్, కొన్ని పాత మర్డర్ కేసుల్లో మున్షి అనే వాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్. వాడు ఇప్పుడు అప్రూవర్గా మారుతా అంటున్నాడు. వాడి గన్ను ఊరిపితే లాలూ గడపని అయిపోయినట్టే సార్. నీకు లాలూ సెక్రటరీ తెలుసా? తెలుసు సార్, మా ఊరే షాద్ నగర్. నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో. అర్థమైంది సార్.